విటమిన్ కె వేటి నుంచి పొందవచ్చు? విటమిన్ కే అనేది మనకి ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఉంటుందండి. అదే కాకుండా గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ క్యాబేజ్ కానివ్వండి, కాలీఫ్లవర్ కానివ్వండి, వీటిలో కూడా మనకి ఎక్కువగా విటమిన్ కే ఉంటుంది. ఫ్రూట్స్ ద్వారా కూడా లభిస్తుంది కాబట్టి గ్రీన్ కలర్ ఫ్రూట్స్ని కూడా, గ్రీన్ యాపిల్ అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఫ్యాటీ ఫిష్, సో ఫిష్లో కూడా మనకి విటమిన్ కే అనేది లభిస్తుంది. విటమిన్ కే వీటి నుంచి లభ్యం. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 9 గంటలకు, తిరిగి ఉదయం 11 గంటలకు. టెస్టింగ్ థమ్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకొక చేత్తో, ముఖ్యంగా థంబ్ ఎక్కువగా స్ట్రెయిన్ కాకుండా పక్కనున్న చూపుడు వేలు యూజ్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ వచ్చేసి ప్రతి 20 నిమిషాలకి కనీసం 2-3 నిమిషాలు ఎక్కువగా ఒకవేళ వాడాల్సి ఉంటే కనుక 2-3 నిమిషాలు బ్రేక్ ఇచ్చి, దాని తర్వాత మెయిన్గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, ఒకవేళ ఇబ్బందులు వస్తున్నాయి నొప్పి వస్తుంటే కనుక మెయిన్గా ఈ టెక్స్ట్ చేయడం ఆపేసి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం కానివ్వండి, లేదా ఇతరితర ఆల్టర్నేటివ్ మెథడ్స్ ప్రిఫర్ చేస్తే కనుక మాత్రం ఈ టెక్స్టింగ్ థంబ్ అనేది దరి చేరకుండా ఉంటుంది. టెస్టింగ్ థంబ్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు, రాత్రి 9 గంటల 10 నిమిషాలకు, తిరిగి ఉదయం 11 గంటల 10 నిమిషాలకు. వేటి వల్ల బరువు పెరుగుతుంది? ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గుతుందో, బాడీ నీడ్స్కి సరిపోదో, అప్పుడు వెయిట్ గెయిన్ అనేది వచ్చేస్తుంది. ఈ పీసీఓఎస్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లం, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అనే ప్రాబ్లం ఉంది, వీళ్ళలో కూడా వెయిట్ గెయిన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన యొక్క అలవాట్ల వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఉండొచ్చు, స్ట్రెస్ వల్ల ఉండొచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల బాడీలో ఇన్సులిన్ ఎక్కువై ఇన్సులిన్ పనితనం అనేది, ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. తద్వారా ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఇంబాలెన్స్ అయ్యి వెయిట్ గెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటి వల్ల బరువు పెరగవచ్చు, గమనించండి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, రాత్రి 9 గంటల 20 నిమిషాలకు, తిరిగి ఉదయం 11 గంటల 20